ప్రధాన కార్యక్రమం మొదలు పెడుతున్న వేళ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, లోకేష్ బొమ్మలే ఉన్నాయి, కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు. ఓకే, కార్యక్రమం ఇంకా అక్కడ చంద్రబాబు, లోకేష్ మొదలుపెట్టారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. సో కాబట్టి దీన్ని గమనించండి అన్న పద్ధతిలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో, చంద్రబాబే నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రిగా. ప్రతిసారి అవి సింబల్గా రెండు బొమ్మలు వాడతారా, ఒక బొమ్మ ఒక ఫోటోనే వాడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు వాడుతున్నారు, ఇదివరకు అలా వాడేవాళ్ళు కూడా కాదు. మరి తెలంగాణ ఫామ్లా, ఆంధ్రప్రదేశ్ ఫామ్లా ఈ విషయంలో ఏమైనా మారుతాయా? ఓకే, అది కూడా ఒక ప్రశ్న. అంటే ఈరోజు మనం మాట్లాడకపోయినా వచ్చే ఒక చిన్న ప్రశ్న, అదేం ప్రధానమైంది కాదు. విధానపరం పెద్ద మీకు కాకపోవచ్చు, మీకు కాకపోవచ్చు, మాట్లాడే వాళ్లకు, అభిమానులకు, లేకపోతే అభిరోధులకు కూడా అదొక ప్రశ్న లేవనెత్తేటటువంటి ఒక ప్రశ్న. అంటే ఇప్పటివరకు ఇచ్చారు కదా. సో రేపొద్దున గవర్నమెంట్కు సింబల్గా ఒక బొమ్మే ఉంచుతారా, రెండు ఉంచుతారా? పవన్ కళ్యాణ్ కూడా ఉండకపోవచ్చు, ఎలా వచ్చినా నాకు కూడా ఏం లేదు, అది కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. బట్ ఏ క్వశ్చన్, అంటే ఈ అంశం గురించి ఈయన పీఠాపురంలో తీశారు, ప్రారంభించారు. అదే ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వెంట పెట్టుకొని మంగళగిరిలో ప్రారంభించారు. అవును, అదే. ఓకే సార్, మరొక అంశం వర్మ తర్వాత అక్కడ అధికారులు, జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఇంకోటి కూడా ఆయన పీఠాపురంకు నేను ప్రతి ఆల్టర్నేట్ వీక్ ప్రతి రెండు వారాలకు ఒకసారి వస్తాను, ఇక్కడ జరిగేవన్నీ కూడా సమీక్ష చేస్తాను వీటన్నిటికన్నారు. కొంత ఇంటరాక్ట్ కూడా, కొంచెం ఇంటరాక్షన్ కూడా ఆయన జరిపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం మీద సీరియస్ గవర్నెన్స్, పరిపాలన మీద తీవ్రంగా దృష్టి పెట్టడం అన్నది నా పద్ధతిగా ఉండబోతుంది. అధికారంలోకి, అంటే ప్రచారంలో నేను చెప్పినవి పరిపాలనలో కూడా నేను చూపిస్తాను అనే మాట ఇవాడు చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రిటారిక్ తక్కువగా ఉంది, అది మనం గుర్తించాలి. రెండు చోట్ల ఉభయల ప్రసంగాల్లో ఒక తేడా ఏంటంటే అది ఒక తేడా కనిపిస్తుంది మనకు. చంద్రబాబు కూడా కాలం మారింది, జగన్ కూడా నేర్చుకోవచ్చు, ఓడిపోయి ఎక్కడ ఉన్నారు. కానీ ప్రజలతో ప్రత్యక్ష పరిచయము, అక్కడ పాల్గొనటము, ముఖాముఖి గడపటం అనేది చాలా ముఖ్యమని. పథకాలు తీసుకొచ్చారు, ఇళ్ల దగ్గర చేర్చడం అనే ఒక దీన్ని కూడా ప్రవేశపెట్టారు, అది మంచిదే. కానీ మీరు బటన్ నొక్కి ఇంత వేశాను అంటున్న పరిస్థితికి స్వయంగా ప్రజా సముఖంలో అప్పుడప్పుడు పాల్గొనే, ముఖాముఖి వాళ్ళతో గడపడానికి ఉన్న ఒక తేడా కూడా మనం ఇక్కడ గమనిస్తాం. సో ఎప్పుడు అందరు నేర్చుకుని ఉంటారు, అందరి నుంచి అందరు నేర్చుకోవాల్సిందే. అవును సార్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ రేసింగ్, వేరే మిగతా సంతకాలకు కూడా ఇదే స్పిరిట్ చూపించాల్సి ఉంటుంది. యా, అంటే సో ఆయన సక్సెస్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అందరి వైపు పవన్ వైపు ఒక్కసారిగా చూసే విధంగా ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకుని తెలంగాణలో రాబోయే రోజుల్లో జనసేన పుంజుకునే అవకాశం ఉంటుందా? జనసేన మళ్ళీ లోకల్ బాడీలోని వీటిల్లోని యాక్టివ్గా బీజేపీతో వెళుతుందా అన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న. అక్కడ సక్సెస్ అయ్యింది పవన్ కళ్యాణ్, అందరివాడు తెలంగాణలో కూడా ఆయనకి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది, మెగా ఫ్యామిలీ కూడా ఉంది. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, రాజకీయాలనే పక్కన పెడితే ఒక సినీ గ్లామర్ దానికి యాడ్ అవుతుంది. సో అది ఎలా ఉండొచ్చు సార్? వర్మ గారు, మన ప్రజలు కానీ మీడియా కానీ విజయాలను గుర్తుపెట్టుకుంటారు, పరాజయాలను మర్చిపోతారు. ఓకే, తెలంగాణ ఎన్నికలు ముందు జరిగాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తర్వాత జరిగాయి. తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసింది, బీజేపీ మద్దతుతో పోటీ చేసింది. అది కూడా చాలా నామకార్థమైన ఓట్లు వచ్చాయి జనసేనకు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో. అప్పుడు కూడా గ్లామర్ అయితే పవన్ పెద్ద ప్రచారం చేయలేదు, అదంతా నిజమే. కాబట్టి తెలంగాణ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా లాంటి చోట ఎక్కువ ప్రభావం ఉంటుందనుకున్నారు, హైదరాబాద్ నగరంలో ఉంటుందనుకున్నారు, ఎక్కువ ప్రభావం చూపించలేదు. నిన్న కొండగట్టు దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి పవన్ కళ్యాణ్ వస్తానన్నప్పుడు కూడా ఈ ప్రశ్న వస్తుందని భావించాము. ఆయన వచ్చారు, వారాహి అక్కడే కదా మొదలు పెట్టారు. కాబట్టి ఆయన అక్కడ మాట్లాడుతూ ఇక్కడ కూడా పనిచేస్తాం కలిసి అని ఆయన ఒక మాట చెప్పారు. అంతకుముందు ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా మద్దతు ప్రకటించారు, ఇంకొక ఎన్నికల్లో ప్రకటించిన అభ్యర్థులను కూడా వెనక్కు తీసుకొని మద్దతు ఇచ్చారు, మొన్నేమో అసెంబ్లీలో కలిసి పనిచేశారు, లోక్సభలో బీజేపీ వాళ్ళు కలుపుకోలేదు. సో ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్ళీ పునరుజ్జీవింపజేయాలని వాళ్ళతో సమావేశాలు పెట్టడం,
నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీకు సహాయంగా ఉంటానని చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణలో ఒక ఎన్డీఏను పునరుద్ధరిస్తారా, ఏర్పాటు చేస్తారా అనే ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉంది. కాదు, అసలు బీఆర్ఎస్తోనే లోపాయకారిగా ఉంది, ఇంత పిక్చర్ ఇలా ఉంది. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆ కొండగట్టు దగ్గర స్వామి దర్శనము తన అభిమానులకు ఇవన్నీ అయిన తర్వాత ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి, మాజీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ బీజేపీ లీడర్, ఆయన ఏమన్నారు, ఇవన్నీ మేము చెప్పే కాదు, ఇవేంటే ఆయన వాళ్ళ అధ్యక్షుడు ఆయన చెప్పాడు, కానీ మా పార్టీ అధ్యక్షులు నిర్ణయించాలి, మా జాతీయ అధ్యక్షులు నిర్ణయించాలి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్ణయించాలి అని. అంటే పెద్ద ఉత్సాహకరంగా బండి సంజయ్ స్పందన లేదు, నామకార్థంగా కూడా లేదు. పెద్దగా చాలా మొక్కుబడిగా అదే వాళ్ళు ఏదో చూసుకుంటారులే అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. మూడో విషయం, తెలుగుదేశం ఏమైంది, తెలుగుదేశంతో కలిసి అధికారంలోనే ఉన్నారు, అక్కడ కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నట్టే. మరి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేయడం అంటే టీడీపీతో కూడా కలిసా, టీడీపీ బీజేపీ కలిసి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆంధ్ర ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో పునరావృతం అవుతుంది, రిపీట్ అవుతుందని మనం చెప్పలేం. బీజేపీ గతంలో అసలు పోటీ చేయకండి అని అడిగి మద్దతు మట్టుగా ఇమ్మని అడిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అలా అడిగే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు అసలు ఏ ఎన్నికలు కూడా లేవు తెలంగాణలో. వస్తే స్థానిక ఎన్నికలు ఏం లేవు ఇప్పుడు, ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ పడుతుంది. స్థానిక ఎన్నికలు కొన్ని వచ్చే అవకాశం ఉంది, అవి చూడాలి ఇంకా మనం. అందుకనే ఆంధ్ర ఫామ్లో అది అంటే పిడుగు బియ్యానికి ఒకటే మంత్రం ఉండదు. అలాగే బీజేపీ వాళ్ళల్లో కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇతరులకు ఇస్తే మనకు ఉన్న దాంట్లో వాట ఇదేంటి, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవి నేను అనుకోవటం బీజేపీ కేంద్ర నాయకత్వమే తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ అయితే ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, ఆయన ఆంధ్రాలో పార్టీని స్థాపించాను, ప్రభుత్వంలో క్యాడర్ ఉంది కదండి, ఇక్కడ కూడా క్యాడర్, ఉమ్మడి ఐ మీన్ జంట నగరాలు, కొన్ని జిల్లాలు సరిహద్దు జిల్లాలు అభిమానులు ఉన్నారు కాబట్టి అని. బీజేపీ దాన్ని వాళ్ళంత పాజిటివ్ వైఖరి తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఇప్పటివరకు అయితే బండి సంజయ్ అలా మాట్లాడలేదు వాస్తవంగా.